ఏదైతే మంచిర్యాల నిరుగుకరణకు సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, లక్ష్మీపేట గ్రామాల నుంచి లక్ష్మీపేట మండలం నుంచి 3 గ్రామాలు, 15 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. వాళ్ళ రైతులు రైతుకులు అయిపోయిన మాకు ఒక సుక్కు నీళ్ళు రాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతుంది. అప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. దాని ద్వారా కూడా 2 టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు టేల మన కడెం ప్రాజెక్టు టేలేండు. మాకు సుక్క నీళ్ళు రావు. ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిండ్రు. మొత్తం ప్రాంతం మాకు నియోజకవర్గం మిగిలినాయి. 60 ఎకరాలు మిగిలినాయి. ఇంకో 2 లిఫ్ట్లు అడిగినాము. వాటికి కొంచెం తొందర చేస్తే అదొకటి, 2 లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది. రెండో ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హైయెస్ట్ బాధితులు మేమే. కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు. ఎల్లంపల్లి ద్వారా ముంపు ప్రాంతంలో మంచిరాళ్ళ పట్టణం మునిగిపోయినా తెవ్వలు మునిగిపోలే. వర్షాకాలం అంతా మొగుల దిక్కు చూసి అవుతుంది, ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది. 2022లో దాదాపు 60% పట్టణం మంచినీళ్ళు ఉన్నది. దాదాపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు ఉన్నది. ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు. అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పంపితే మునిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ వారిని శాంక్షన్ చేయాలని, అదేవిధంగా మా ఆరణి మాత్రికనే ఉన్నారు వారికి కూడా చెప్తున్నాం. మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, గడిచిన 30 సంవత్సరాల నుంచి ఎక్కడక్కడ ఆగిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మాకు మంచిర్యాలకు మున్సిపాలిటీకి 1995లో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది. 2001 సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది. కానీ ఇవాళ ఆ మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ నుంచి ఒకటో 2 మున్సిపాలిటీకి తీసుకొచ్చింది. కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి. ఇంకొకటి, సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు. ఈమె అన్ని మా మంచిర్యాల నియోజకవర్గం అంతా ముంపులు, లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు. మాకు శ్రీరాంపూర్ డివిజన్లో నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధితులే. ఓసీలు మొత్తం 2 రోజులు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ, ఆర్ఆర్ ప్యాకేజీ కానీ, ముంపు బాధితులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు. ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది. ఎవరు లెటర్లు ఇస్తే వాళ్లకు ఉద్యోగాలు, గడిచిన 10 సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకల్లో అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను. ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గు ఇచ్చే దాంట్లో 24% మా శ్రీరాంపూర్ డివిజన్ మంచిర్యాల నియోజకవర్గం నుంచి బొగ్గు వస్తుంది. కానీ మాకు బొగ్గు తప్ప ఇంకేం మిగలేదు, దుమ్ము తప్ప ఇంకేం మిగలేదు. మా పైసలను తీసుకుని ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2-3 సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడదు ఖచ్చితంగా చెప్తున్నాం. అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు. మా నీళ్ళు మాకు కావాలి, మా నీళ్ళు మాకు రావాల్సిందే. ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్ల మీద వారేసిండ్రు. ఈ పక్క 2 దిక్కులు ముంచేసిండ్రు మాకు. ఇటు ఎల్లంపల్లి ముంచిండ్రు, కాళేశ్వరం ముంచిండ్రు, నీళ్ళు లేకుండా చేసిండ్రు. కాడెంకి టేలండు వాళ్ళని కిందికి. ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్యశ్యామలంగా పుష్టిగా ఉన్న పట్టణాన్ని మొత్తం మంచిర్యాల నియోజకవర్గాన్ని సర్వనాయం చేసి 30 సంవత్సరాల సర్వనాయం చేసింది. కాబట్టి సింగరేణి మాత్రులు, అదేవిధంగా ఆరణి మాత్రులు, ఇరిగేషన్ మాత్రులు లేరు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఖచ్చితంగా మా రావాల్సిన మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుండా ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ సభలను చెప్తున్నాం, మాకు నీళ్లు రాకుండా ఎల్లంపల్లి నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా బయటకు వచ్చే ప్రసక్తే లేదు.